సో ఇదేంటి చామాక, అది మధ్యలో పెట్టేది శనగపిండి, ఆనియన్ అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, కొబ్బరి, మసాలా పొడి, ఉల్లిగడ్డ. ఫస్ట్ తాలింపులో జీలకర్ర ఒక్కటే వేయాలి. జీలకర్ర వేసి సన్నగా పచ్చిమిరపకాయలు తరిగి ఆ తాలింపులు వేసి అల్లం వెల్లిపాయ వేసి కరివేపాకు వేసి ఉల్లిగడ్డ వేసి కాస్త అలా అంతా మగ్గి అయిపోయినాక అప్పుడు పొయ్యి బంద్ చేసినాక కొత్తిమీర వేయాలి. ఆ శనగ పిండిలేమో కొబ్బరి మసాలా పొడి వేయాలి పిండిలో, పిండి పక్కకు. ఆ కొబ్బరి కొబ్బరి మసాలా పొడి వేసేసి ఇది చల్లారాలి. ఉల్లిగడ్డ అంత ఉంటుంది కదా, అవును, ఆ తాలింపు అంతా చల్లారిన తర్వాత ఈ పిండిలో కలపాలి. పిండిలో కలిపి కొంచెం నీళ్లు పడతాయి, అది ముద్ద లెక్క చేయాలి. మనం రొట్టె పొడి రొట్టె పిండి ఎట్లా ముద్ద చేస్తామో అట్లా ముద్ద చేయాలి. ముద్ద చేసి ఫస్ట్ చేతికి నూనె రాసుకోవాలి, అప్పుడు దురద పెట్టాలి. దురద వస్తుంది ఎందుకంటే ఇది చామగడ్డ కాబట్టి దురద వస్తుంది. దురద ఉంటుంది కాబట్టి చేతికి నూనె రాసుకోవాలి. చేతికి నూనె రాసుకొని అప్పుడే ఆకు ముట్టుకోవాలి. ఆ కాడలకి వెళ్ళి అదేంటి చూస్తున్నాను, ఇదంతా తీసావు నార, నార తీసి నార ఒక ఆకు కుంచాలి ఇట్లా. ఆకు కుంచి ఇది నువ్వు చూపి, ఇది టర్న్ చేసి చూపి ఇట్లా తాడు. అంటే మనం వేరే దారం కట్టకుండా ఇది ఇది ఉంచుకోవాలి. ఉంచుకొని ఇగో ఇట్లా పెట్టి ఇది ఫస్ట్ ఈ ఫోల్డ్ అయినాక ఈ ఫోల్డ్ అయినాక ఈ ఫోల్డ్ అయినాక ఈ ఫోల్డ్. ఆకుకు నూనె రాసుడు ఎట్లా అంటే వెనక వైపు రాయొద్దు, ముందు వైపే రాయాలి. ఇవన్నీ స్టీమ్ చేస్తావా? ఇవన్నీ మైక్రోవేవ్లో పెడతా. మైక్రోవేవ్లో స్టీమ్ చేస్తావా? కొంచెం ఎందుకంటే ఈ ఆకు ఆ పిండికి పట్టుకుంటే మనం గోలిచ్చేటప్పుడు విడిపోదు. మామూలుగా అయితే మొదలేమో ఇట్లా స్టీమ్కు పెట్టే అలవాటు లేకుండే, డైరెక్ట్గా గోలిస్తే అది ఇచ్చకపోతుండే. ఇక నేనేమనుకున్నా అంటే ఇట్లా ఇచ్చకపోకుండా అది జస్ట్ 3 మినిట్స్ అట్లా అట్లా మైక్రోవేవ్లో పెడితే అప్పుడు ఆకు దాన్ని పట్టుకుంటే ఆకులో ఉండే రసము పిండి పిండికి పోతుంది. అయినాక మా ఇంట్లో అంటే ఏమంటారు డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై, షాలో ఫ్రై అంటే మన ఉప్పు కారం అవన్నీ పడతాయి కదా ఉల్లిగడ్డల్ని, అవును, ఎవరికన్నా ఇంకా కావాలి అనుకుంటే ఆ షాలో ఫ్రై అయినాక మీరు చేసి చాలుకుంటారు. కొంతమంది ఏం చల్లాలా కారపొడి ఉప్పు అంతేనా? అది అవసరాన్ని బట్టి, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇప్పుడు చప్పగా ఉందా బాగుకునేటోళ్ళు అని మాటలు మీరు కలిసి అనుకుంటారు. ఇప్పుడు మరి ఇది అన్నంలో కలుపుకొని తింటారా, చపాతీకి తింటారా, సైడ్కి ఉట్టిగానే సైడ్ డిష్ లాగా పెట్టుకుంటారా? ఉత్తగా తింటే కాస్త దుర్దున్న నోరు ఇదైతుంది అన్నంలోకి. సో తెల్లన్నంలో వైట్ రైస్ లో నెయ్యి వేసేసుకుంటారా? ఇక అందులో ఏమి మసాలా ఏం కలుపుకోరా? ఇక దీన్నే చుంచుకొని తినాలి కదా. అవును, మాడింది ఇష్టం లేని వాళ్ళు తీసేస్తారు, మాడకుండా ట్రై చేయాలి ఆకు మాడకుండా. సో ఇది చాలా కొంచెం లాంగ్ ప్రాసెస్ అండ్ చాలా శ్రద్ధగా టైం బట్టి చేయాలి. వడల్లా కూడా తినొచ్చా? బడిల్లాగా ఆకు తీసేసి తింటారు. ఆకు తినాలనుకునేటోళ్ళు ఆకు యాక్చువల్లీ ఆకు తినాలా వద్దా? తినాలి, అసలు తినాలి. అది పచ్చి గుంట దురద పెడతారు, మాట తినకు కానీ అది జాగ్రత్తగా గోలియాలి. మంచిగా కడుతున్నావు పొట్లాలు. సో దీన్ని ఏమంటారు, చామకూర పొట్లాలు? అంటే ఇచ్చిపోకుండా దారం కట్టేటోళ్ళు మొదలు. ఇప్పుడు నేను స్టీమ్ చేస్తా కాబట్టి దారం కట్టాల్సిన అవసరం లేదు, ఇచ్చకపోదు. ఇక ఇచ్చకపోకుండా ఉంటందుకే ఇది మైక్రోవేవ్ లో పెట్టాడు. బాగుంది, ఓకే.